జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరుగుతున్నాయని ఉపాధి హామీ కూలి యువకులు ఎంపీటీఓ శ్రీనివాస్ ఏపీఓకు ఉపాధి హామీలో పనికి రాకుండా 100 రోజులు పేమెంట్ తీసుకుంటున్నారని వారి వివరాలు అలాగే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు తీసుకున్న పేమెంట్ రికవరీ చేయాలని ఎంపీటీఓకు వినతి పత్రం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఉపాధి హామీ పనిలో అక్రమాలకు పాల్పడుతున్నారని పనికి రాకుండానే జాబ్ కార్డు హాజరు ద్వారా 100 రోజుల పనిదినాల డబ్బులు తీసుకుంటున్నారని ఒకే కుటుంబంలో భార్యాభర్తలకు ఇద్దరికి జాబ్ కార్డు ఒకటి ఇచ్చి పనిచేసినట్లు మేటి ద్వారా పనిచేసినట్లు హాజరు వేసుకుని డబ్బులు తీసుకుంటున్నారు. 100 రోజుల పనిదినాలు మించి అధిక దినాలు వేసుకుని డబ్బులు తీసుకుంటున్నారు. అలాగే గతంలో ఉపాధి కూలీలతో పనిచేయకుండా యంత్రాలు వాడి పనులు చేశారని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. ఇట్టి వారిపై చర్యలు చేపట్టాలని డబ్బులు రికవరీ చేసి కఠిన శిక్షలు విధించాలని గ్రామ ఉపాధి హామీ కూలీల యువకులు ఎంపీడీఓ శ్రీనివాస్ ఏపీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు సురేష్, స్వామి రమేష్, ఎల్లయ్య, రాజు, సునీత, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు. అవసరం లేదు. అక్కడ ఉన్నదేందో ఉన్నదే మేము క్లారిటీగా చేస్తాము. మేడం మీరు చూడండి సార్, ఒకసారి తప్పు జరగకుండా ఉంటాయి చేయాలి కదా మేడం. అంతే ప్రజల సొమ్ము అట్లా పేట మండలం లింగనపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్ కార్డు లేకుండా కానీ వాళ్ళ ఇంట్లో భార్య పేరు మీద భర్త పేరు మీద పెళ్ళైన 10 రోజులకే జాబ్ కార్డు తీసుకొని ఉపాధి హామీ పనికి వచ్చినట్టుగా సృష్టించుకొని వాళ్ళు ఒక్కొక్కరు 100 రోజులు, 120 రోజులు, 150 రోజులు, 200 రోజుల దాకా హాజరు వేయించుకొని అక్రమంగా డబ్బుల్ని దుర్వినియోగం చేయడం జరిగింది ప్రజల సొమ్మును. దీనిపై ఈరోజు ఎంపీడీఓ గారికి, ఏపీఓ మేడం గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వీరిపై వెంటనే చర్య తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకాలు అయితే లింగలపేట గ్రామంలో మేము ఒక 10 మందిని దొరకబట్టడం జరిగింది. ఇంకా 10 మంది కాక ఇంకా 20 నుంచి 30 మంది దాకా బయటపడతారు దొంగలు. వాళ్ళందరూ సర్వే చేయించి ఈ వీళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. డబ్బులు ఏవైతే ఒక్కొక్కరు 50,000, 60,000, 1,00,000 రూపాయల దాకా పనికి రాకుండా కానీ హైదరాబాద్లో నివసించుకుంటూ డబ్బులు ఎత్తడం జరిగింది. ఆ డబ్బుల్ని మొత్తం రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. లేని పక్షంలో దీని మీద పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం. లింగనపేట గ్రామ యువకులం అందరం కలిసి హెచ్చరిస్తున్నాం. వీరి మీద వెంటనే ఇప్పుడు ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద కేసులు అయ్యే విధంగా కూడా చేస్తాము. లేని పక్షంలో కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి కలెక్టర్ దగ్గర కూడా వీళ్ళ మీద ఫిర్యాదు చేసి వీళ్ళ మీద మొత్తం రికవరీ చేయించి వీళ్ళని కఠిన కార్యాగార శిక్ష వీళ్ళకి విధించేట్టుగా మేము అందరం సహాయం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గంభీరావుపేట మండలం లింగనపేట గ్రామంలో ఉపాధి హామీ విషయంలో అవకతవకలు చాలా జరుగుతున్నాయి. ఇట్టి విషయంపై ఇంతకుముందు కూడా మేము జేసీపీలు మిగతా వెహికల్స్ యంత్రాలతోనే ఉపాధి హామీ కూలీలను పక్కకు కూర్చుండబెట్టి యంత్రాలతో పని సాగిస్తున్న విషయం కూడా
మేడం దృష్టికి తీసుకురావడం జరిగింది. అట్టి విషయంపై కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. గ్రామ పంచాయతీకి పాలక వర్గ సిబ్బందికి కూడా మేము వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాము. ఎవరి నుంచి స్పందన రాకపోవడంతో ఈరోజు ఎంపీటీఓ ఆఫీస్ సార్ గారికి కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్టి విషయంపై స్టేషన్ కూడా వెళ్ళి మేము ఫిర్యాదు చేయదలుచుకున్నాము. లేని ఏడల మరి దీనిని ఇలాగే కొనసాగిస్తే చర్యలు తప్పవని దీనికి ధర్నాలు రాష్ట్రాలకు కూడా చేస్తామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాము.